మహాత్మా గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని సాధించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని, దీనికోసం కొత్త పంచాయతీరాజ్ చట్టం రూపకల్పన చేస్తున్నట్లు మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. నిజామాబాద్ జిల్లా మాధవనగర్ గ్రామ పంచాయతీ పరిధిలోని బిఎల్ఎన్ గార్డెన్లో నిర్వహించిన సర్పంచుల సమ్మేళనానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గ్రామ సేవలను బలోపేతం చేసేందుకు పంచాయతీలకు మరిన్ని నిధులు, విధులు, బాధ్యతలు అప్పగించేందుకు సీఎం కేసీఆర్ ప్రణాళిక సిద్ధం చేశారని తెలిపారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక పంచాయతీరాజ్ నిధులు పెంచిందన్నారు. ఈజీఎస్ బకాయిలు 3 రోజుల్లో విడుదల చేస్తామని వెల్లడించారు. సమ్మేళనంలో పాల్గొన్న మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, జోగు రామన్న మాట్లాడుతూ సర్పంచులు అభివృద్ధిపై దృష్టి సారించాలని, ఆదర్శ గ్రామాలను స్ఫూర్తిగా తీసుకొని తమ గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలని పిలుపునిచ్చారు. నిధులు, వనరులను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఖచ్చితంగా ఉందా, ఆ విద్యుత్ జరిగింది కూడా దానికి చాలా